ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి కుమరం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టించింది కాగజనగర్ మండలం గన్నారం సమీపంలోని ఒక యువతిపై పులి దాడి చేసింది ఈ దాడిలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది ఇక పులి దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాంతోనకు గురవుతున్నారు మృతురాలు మోర్లె లక్ష్మిగా గుర్తించారు ఎప్పటిలాగానే పొలంలో పత్తి తీయడానికి లక్ష్మి ఉదయం వెళ్లింది ఆ సమయంలోనే ఆమెపై పులి దాడి చేసినట్లు తెలుస్తోంది లక్ష్మిపై పులి దాడి చేసే సమయంలో మరికొంతమంది కూలీలు కూడా అక్కడే ఉన్నారు పులిని చూసిన వారు పెద్దగా కేకలు వేయడంతో వారి అరుపులకు పులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి పారిపోయింది అయితే పులి దాడిలో అప్పటికే లక్ష్మి మృత్యువాత పడింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతదేహంతో కాగజ్ నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అయితే స్థానికంగా గత కొన్ని నెలల నుంచి పులి సంచరిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అందుకే ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పులి జాడల్ని గుర్తించి పులిని పట్టుకోవాలని లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని గ్రామస్తులు కోరుతున్నారు మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది పులి దాడి చేసే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు కాగా పులి రోడ్డు దాడుతూ కనిపించడంతో వాహనదారులు తమ సెల్ ఫోన్లతో పులిని ఫోటోలు తీశారు ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు దిమ్మదుర్తి సూర్జాపూర్ మస్కాపూర్ ఎక్బల్పూర్ గ్రామాల ప్రజల్ని అప్రమత్తం ఎక్బాల్ ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు దిమ్మదుర్తి సూర్జాపూర్ బస్కాపూర్ ఎగ్బాల్పూర్ గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు పెద్దపులి సంచారం నేపథ్యంలో అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాల్ని రికార్డయ్యాయి దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సాయంత్రం త్వరగా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు అటవీ శాఖ అధికారుల హెచ్చరికతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు